ప్రతి ఒక్కరూ రోడ్డు నియమ నిబంధనలు పాటించాలని చిత్తూరు ఎమ్మెల్యే ఆరిని శ్రీనివాసులు పిలుపునిచ్చారు. శనివారం ఉదయం గాంధీ విగ్రహం వద్ద 35వ జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల వాగ్దాన అవగాహన ర్యాలీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రోడ్డు నియమ నిబంధనలు పాటించాలని, ద్విచక్ర వాహనదారులు వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవడం, కారు నడిపేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవాలన్నారు, డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించరాదన్నారు, 18 లోపు యువతకు వాహనాలు తల్లిదండ్రులు ఇవ్వరాదన్నారు. కార్యక్రమంలో డిటిసి నిరంజన్ రెడ్డి, పోలీస్ అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. వారి సిబ్బంది మొత్తం అందరికీ, కాలేజీ డ్రైవింగ్ స్కూల్స్ స్టూడెంట్స్ అందరికి కూడా, మరి కాలేజీ విద్యార్థులకు, ఆటో డ్రైవర్లకు, పోలీస్ అధికారులకు, ఇక్కడికి చేసిన మిత్రులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అందరూ మోటార్ సైకిల్లో గాని, కార్లలో గాని, ఎక్కడ బస్సుల్లో గాని, ఎక్కడ ప్రయాణించినా అందరూ ప్రతి ఒక్కరూ ఇంటి దగ్గర బయలుదేరినప్పటి నుంచి మళ్ళా ఇంటికి తిరిగి వచ్చేంత వరకు సురక్షితంగా ఉండాలని, ముఖ్యంగా టూ వీలర్స్ లో ప్రయాణించే ప్రయాణికులకు సూచనలు సలహాలు ఇస్తూ, ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలి. మనం తల్లి ఒడిలో నుంచి, గర్భంలో నుంచి ఎలా ప్రవేశిస్తామో, మనం ఎలా పెద్దవాళ్ళు అవుతామో, పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా మనం దేశానికి సేవ చేయాలి, ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా జాగ్రత్తలుగా ఉండాలనేసి ఒక ముఖ్య ఉద్దేశంతో హెల్మెట్ ప్రతి ఒక్కరూ ధరించాలి. ఇది ఒక మన బాధ్యత. అట్లీస్ట్ మోటార్ సైకిల్లో ఏది జరిగినా, కింద పడినా, యాక్సిడెంట్ అయినా, తలకు మొహానికి ఫ్రాక్చర్స్ కావు కాబట్టి మిగతా ఏదైనా జరిగినా హాస్పిటల్స్ లో తగిన ట్రీట్మెంట్ తీసుకునేసి ఉండొచ్చు. ఏది ఏమైనా పట్టణంలో గాని, ఎక్కడైనా దూర ప్రయాణాలు కూడా గాని, కారులో ప్రయాణించే వాళ్ళు తప్పనిసరిగా సీట్ బెల్ట్ వేసుకోవాలి, టూ వీలర్లో ప్రయాణించే వాళ్ళు హెల్మెట్లు ఉపయోగించాలి. ఇది సూచనల కోసమే డ్రైవింగ్ స్కూల్స్ యువత ద్వారా ఇది పని ముందుకు తీసుకెళ్లాలి. అదేవిధంగా మన ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా దీనికి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అదేవిధంగా మన పోలీసు అధికారులు కూడా, ట్రాఫిక్ పోలీసులైతేనేమి, మిగతా పోలీసు అధికారులైతేనేమి, ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరి ప్రాణం ముఖ్యమనే ఒక ముఖ్య ఉద్దేశంతో హెల్మెట్ ధరించుకొని ముఖ్యంగా మద్యం సేవించి వాహనాలు నడపకూడదు. ఇది ఒక అలవాటు చేసుకోవాలి. మద్యం సేవిస్తే వాహనాలు నడిపితే ఎలా కంట్రోల్ తప్పుతాయి అనేది అందరికీ కూడా తెలుసు కాబట్టి, పిల్లలందరూ కూడా, యువకులందరూ కూడా ఇది అవేర్నెస్ తీసుకురావాలనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఇటువంటి మంచి కార్యక్రమాలు కూడా మన ఆంధ్ర రాష్టంలో ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ద్వారా మనం ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఒక అవేర్నెస్ కోసం ఇది అందరూ కూడా పాటించి తగిన జాగ్రత్తలతో అందరూ మంచిగా సుఖ సంతోషాలతో ఉండాలనేసి కూడా కోరుకుంటూ, ఈ జాతీయ భద్రతా వారోత్సవాల్ని పాటించాలనేసి కూడా మరొకసారి అందరికీ కూడా కోరుకుంటూ, ఇటువంటి మంచి కార్యక్రమంలో మమ్మల్ందరినీ భాగస్వాములు చేసిన ట్రాన్స్పోర్ట్ అధికారులకు, పోలీస్ అధికారులకు, డ్రైవింగ్ స్కూల్ పిల్లలకు అందరికీ కూడా